బీదర్లోనే బీదర్ సెంటర్లో ఒక టెంపుల్ పాపనాశ్ అని, ఆ ప్లేస్ కూడా ఒకసారి చూపిద్దామని వెళ్తున్నాం. కంప్లీట్ ఘాట్ రోడ్ ఇది కూడా. మీరు చూడొచ్చు ఇక్కడ రైట్లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది కదా కాజప. ఇక్కడ ఒక ఆశ్రమం. గవి మందిర్, సాయిబాబా మందిర్ ఉంది షిరిడి సాయి. అక్కడ కూడా ఒక చిన్న కోనేరు. గుట్ట కింద ఇది ఎట్లా స్వామి? మీరు ఏరోప్లేన్ పోతుంది సార్. ఎన్ని వందల సంవత్సరాల చెట్లు ఇవి. ఇక్కడ ఒక కోనేరు, దాన్ని కూడా కవర్ చేద్దాం. ఇక్కడ కూడా కంటిన్యూస్ ఫ్లో వాటర్. ఇది కొంచెం మెయింటెనెన్స్ లేనట్టుంది కానీ వాటర్ మాత్రం కంటిన్యూస్ ఫ్లో వస్తూనే ఉంది. కొద్దిగా మెయింటెనెన్స్ లేని కారణంగా నీట్నెస్ లేదు. ఇది కూడా కంప్లీట్ చూడండి, అడవి కిందనే మొత్తం ఉన్నది. సెంటర్ సిటీ అయినా కూడా ఏ ట్రాఫిక్తో కానీ ఏ ప్రదేశంతో సంబంధం లేకుండా మొత్తం ఘాట్ రోడ్ కిందికి దిగితే ఈ కింద ఇక్కడ టెంపుల్ దర్శించుకుంటే పాప వినాశనం జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. టెంపుల్కి పైకి వెళ్ళడానికి ఇక్కడ కూడా చిన్న ప్రదేశం, వాటర్ బావి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది చూడండి. టెంపుల్కి రీచ్ అయినా ఇక్కడ పిరమిడ్ కూడా ఉంది చూడొచ్చు. స్పిరిచువల్ పాయింట్, పిరమిడ్ కూడా కరెక్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నవగ్రహాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ లోపల ఫొటోస్ ఓకే ఓకే ఇక్కడ కవర్ చేయొచ్చు.
శంకర్ ద్వారం. ఇది పాపనాశ టెంపుల్. ఇక్కడ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇందాక చూపించినట్టు ఇక్కడ పైన కూడా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ ఇదంతా ఒక అద్భుతం. ఇక్కడ మిలిటరీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ పక్కనే, దీని పక్కనే ఉంది కాబట్టి మీరు వాయిస్ క్లియర్గా వినబడుతూ ఉంటుంది. ఎవ్రీ 2 మినిట్స్కి ఒక ఫ్లైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఉంది. ఎంతో ఓల్డ్ చెట్లు ఇక్కడ. ఇక్కడ నుంచి ఓహో ఇక్కడ పెద్ద చెరువు కూడా ఉన్నట్టుంది. ఎస్ ఇక్కడ ఒక పెద్ద చెరువు దీనికి అనుసంధానంగా. ఇదే కోనేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కూడా మీకు నచ్చుంటే, నేను అంద వేలో ఉన్నాను కాబట్టి ఈ టెంపుల్ని కవర్ చేయడం జరిగింది. చూడండి ఎంత ఫ్రీక్వెంట్గా ఇవి వెళ్తున్నాయో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు ఒక బీదర్ ఈ సరౌండింగ్స్లో వచ్చినట్టయితే పాపనాశ్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. బీదర్లోనే సెంటర్ సిటీలోనే ఉంటుంది ఇది. ఇది కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ పిరమిడ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఎనర్జీ పాయింట్ స్పిరిచువల్ పర్సన్స్ సాధన చేసుకోవడానికి. ఈ ప్లేసే ఎనర్జీతో కూడి ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్లేస్లో ఉండడమే చాలా ప్లెజెంట్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పాపనాశ్ టెంపుల్ పక్కనే భవానీ మాతా మందిర్, శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆశ్రమం, ఇది కవర్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక గుహ కూడా ఉందంట, అది చూపించే ప్రయత్నం చేద్దాం. పాపనాశ్ పంప్ హౌస్ బీదర్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి. ఇంత డౌన్లో కొండ కింద డౌన్లో చెట్లు, అవి కూడా ఇంత పెద్ద చెట్లు, మళ్ళీ టెంపుల్స్, ఈ కన్స్ట్రక్షన్, ఇవన్నీ అద్భుతాలు కాకపోతే ఏంటి. అక్కడ ఉందిరా, అదేనేమో అదో రేకులు, పైన కూడా ఏదో రేకులు వేసి ఉంది లోపలికి రూమ్లకి రూమ్ లాగా. అన్నీ విచిత్రాలు. చూడ్డానికి గుట్టలా ఉంటుంది కానీ ఎన్నో రహస్యాలు. చెట్లకు తగిలేంత దగ్గర నుంచి వస్తున్నావు, చెట్లు అవి ఊగుతున్నాయి దూరం.
ఇక్కడొకటి జై గణేష్ మహారాజ్ ఇక్కడ టెంపుల్ లోపల ఇంకొక టెంపుల్ లాకేసింది క్లోజ్ మధ్యాహ్నం టైంలో వచ్చినందుకేమో అన్ని టెంపుల్స్ ఇక్కడ బంద్ ఉన్నాయి చెట్టు ఒకటి అవతలికి అవతలికి చెట్టు పడిపోవడంతో రూట్ ఏర్పడింది అవతలికి వెళ్ళడానికి ఇది చూడండి ఇక్కడ గుహ కాజప క్లోజ్ అయిపోయిందా भवानी माता आलयम मध्यान टाइम का बट्टी क्लोज इनकोसम चूपे प्रयत्न चाहिए చూడండి గుడి మొత్తం కొండ లోపలనే ప్రతిదీ ఓపెన్ లేదా అటు నుంచి వెళ్ళాలనా గుహ ఓపెన్ లేదు ఓహో फ्रेश वाटर इधी प्लेस फ्रेंड्स गुहा अनफॉर्चुनेटली मैं मैना रीच टाइम वाला अभी क्लोज जरिए अब चूस्ट चूं अद गुहा लोपल की वेल्ड की बट अभी क्लोज सो नैन वाले तरह लील అక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఈ ప్లేస్లో కూడా ఎంత ప్లెజెంట్గా ఉంది చూడండి ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ వాళ్ళు వస్తున్నారు మీకు ఒకసారి చూపించడానికి ట్రై చేస్తా లోపల లాక్ చేయడం వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇటు వచ్చినప్పుడు నేను వీలైతే గుహ లోపల కూడా ట్రై చేయడానికి గుహ లోపల కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఈ ప్లేస్ నచ్చినట్టయితే ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి బీదర్లోనే పాపనాష్ టెంపుల్ ఏదైతే వస్తారో పాపనాష్ టెంపుల్కి పక్కనే ఇది పాపనాష్ టెంపుల్ నుంచి చూస్తే కామన్ కనబడుతూనే ఉంటుంది అక్కడి నుంచి లోపలికి వస్తే ఈ టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ